चंद्रबाबु नायडु अक्रम अरेस्ट निरसिस्तू राष्ट्रव्याप्तंगा पेद्द एत्तुन आंदोलन कार्यक्रमालु कोनसागुतुन्नायि। निन्नटि दाका रिले दीक्षलु निराहार दीक्षलु चेपेटटुवंटि टीडीपी नायकुलु ఒకసారిగా ఆమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమైపోయారు। ఈ రోజు మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమాకిల ప్రియ ఆమర నిరాహార దీక్ష కోసం ఈ రోజు నిందల్లో బయటించడం జరిగింది। మేడం గారు చెప్పండి, ఈ రోజు ఆమర నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది కేవలం ఆ కుటుంబానికి సంబంధించింది కాదు, ఇది దేశ రాజకీయాలకు సంబంధించింది। ఆ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పాయింట్ ఎట్లా మిస్ అయినారో తెలియట్లేదు। ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కేవలం ఆ ప్రాంతంలోనో కుప్పంలోనో లేకపోతే చిత్తూరులోనో మాత్రమే ధర్నాలు జరుగుతాయని అనుకున్నారేమో। ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన వల్ల లబ్ధి పొందిన ఎన్నో వేల లక్షల కుటుంబాలు ఈ రోజు బయటికి వచ్చి ఆయన మద్దతు తెలుపుతున్నాయి। సో ఆయన ఈ రాష్ట్రానికి చేసింది ఆయన కుటుంబం గాని ఎంటి రామారావు గారు గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళు చేసిన ఈ సేవలు ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు కూడా అవన్నీ కూడా ప్రజలు మర్చిపోకూడదు। ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అక్కడే మా దీక్ష మా పోరాటం మొదలవ్వాలని చెప్పి ఈ రోజు నంద్యాల ఇక్కడ కూర్చోవడం జరిగింది। అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు కోర్టు రిమాండ్లు ఉంచింది, తప్పు చేశాడు కాబట్టి బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, తప్పు చేశాడు కాబట్టి సిఐడి కూడా జ్యుడిషియల్ కస్టడీ కోరేటువంటి పరిస్థితి ఉంది, దీని ఎట్లా చూడాలి? నిజంగా తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఎందుకు మాకు శుక్రవారం వరకు టైం ఇవ్వండి అని వాళ్ళ లాయర్లు ఎందుకు హైకోర్టులో వాదించినారు? అంతేకాకుండా మా దగ్గర ఇంకా ఆధారాలు లేవు, ఇంకా మేము ఆధారాలు కలెక్ట్ చేసుకుంటున్నాము, ఇంతవరకు ఆధారాలు లేకుండా మేము అరెస్ట్ చేశామని వాళ్ళ లాయర్లు ఒప్పుకోవడం జరిగింది। రికార్డులు అన్నీ కాలిపోయినాయంట, రికార్డులు కనిపించట్లేదంట, కానీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందంట, ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు మాత్రం రాలేదంట। ఇదంతా చూస్తుంటే చిన్న పిల్లల్లో కూడా ఇది కక్ష సాధింపు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్తారు। అంటే రికార్డులు కాలిపోయాయనే కామెంట్ని ఎలా చూడాలి? ఎలా చూడాలన్నాయిగా? రికార్డులు కాలిపోయాయని చిన్న పిల్లలు చెప్పినట్టు సాకులు చెప్తుంటే హైకోర్టులో ఒక ఒక న్యాయ వ్యవస్థలో మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసేదానికి మీరు చెప్పే సొడ్డు రికార్డులు లేవా? మీరు ఏమైనా రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేసే రిమాండ్కి పంపిస్తున్నారా అనుకుంటున్నారా? అంటే ఎవరు ప్రశ్నించరా? ఎవరు పోరాటాలు చేయరా? ఎవరు బయటకు వచ్చి అడగరా? ఏ విధంగా మీరు అంత సిల్లీ రీజన్స్ ఇస్తున్నారు? ఎంత సిల్లీ రీజన్? ఆధారాలు లేవంట, మా దగ్గర మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారన్న? ఆధారాలు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి, సిఐడి ఆఫీసర్లు అయితే కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆధారాలు మీరు హైకోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేకపోయినారు? ఎందుకు ఆ న్యాయ వ్యవస్థకి మీరు సబ్మిట్ చేయలేకపోయినారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। ఈరోజు నిజంగంటే ఆధారాలు ఉండింటే మీరు శుక్రవారం వరకు టైం అడిగేవాళ్ళు కాదు। ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కేవలం ప్రజల్లో తిరగకుండా చేయాలని ఒక నీచపు ఆలోచనతోనే మీరు తప్పుడు కేసులు పెట్టి ఆయనని రిమాండ్కి పంపించడం జరిగింది తప్ప ఆయన 3,000 కోట్లు 300 కోట్లు కాదు కదా, 3 రూపాయల స్కామ్ కూడా జరగలేదని మేమందరం కూడా వాదిస్తున్నాం। 371 కోట్లు స్కామ్ జరిగింది, ఇది నిర్ధారణ అయ్యింది, అందుకోసం అరెస్ట్ చేసామని స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని సిఐడి అంటుంది కదా, సిఐడి ఉన్నాయంటే మరి కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయాలి? ఎందుకు జోబులో పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నారు? ఆధారాలు నువ్వు రిమాండ్కి పంపించావు, ఒక వ్యక్తిని రిమాండ్కి పంపించావంటే టైంపాస్కి చేస్తున్నారా? టైంపాస్ అరెస్ట్లు ఇవన్నీ ఆధారాలు ఉంటే నిరూపించండి, చూపెట్టండి, ఎందుకు చూపెట్టట్లేదు? ఎందుకు శుక్రవారం వరకు టైం అడుగుతున్నారు? రికార్డులు కాలిపోయినాయి, మేము కాదు కదా చెప్పింది, రికార్డులు కాలిపోయినాయి, ఆధారాలు లేవని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మరి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు? ఇదంతా సిల్లీగా అనిపించట్లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎటువంటి కేసులు లేవు, ఇప్పుడుకిప్పుడు వెంట వెంటనే పీటీ వారెంట్లు అంట, ఈ కేసు కాకపోతే ఇంకొకటి అంట, ఈ కేసు కాకపోతే ఇంకొకటి అంట, ఇదంతా ఏమన్నా గేమ్ అనుకుంటున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారా? కేవలం శాంతియుతంగా మన రాష్ట్రం ఉండాలని ఒక ఆలోచనతో ఇంకా లోకేష్ అన్న గారు వెళ్తున్నారు కాబట్టి మేము దీక్షలు ధర్నాలు చేస్తున్నాము। లోకేష్ అన్న గారు ఒక్క పిలుపు అందరూ వేచి చూస్తున్నారు, ఒక్క పిలుపు ఎందుకు? ఇక్కడ వచ్చిన చాలామంది గ్రామాల నుంచి వచ్చిన చాలామంది లీడర్లు అంటున్నారు ఏందమ్మా దీక్షలు చేయడం, దీక్షలు చేయడం వల్ల ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు లేదు, ఏదైనా మనం చేస్తేనే బుద్ధి వస్తుంది వీళ్ళకి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి, ఈరోజు ప్రజలు మాట్లాడే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే వాళ్ళకి వాళ్ళ పతనం వాళ్ళే కోరుకొని తెచ్చుకున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది। ఆధారాలు లేకపోతే ఎందుకోసమని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబుకు, అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు? ఏం చేస్తే చంద్రబాబు నాయుడు ఆగుతారు? చంద్రబాబు నాయుడు మీద మీరు కేసులు పెట్టి జైలుకి పంపిస్తేనే కదా ఆయనను అడ్డుకోగలుగుతారు, ఆయన ప్రాణం పోయినా కూడా ప్రజల్లో లేకుండా ఉండలేరు, ఏదో ఒక ప్రోగ్రాం ఏదో ఒక చర్చ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి మన ప్రజలు
మన రాష్ట్ర ప్రజలకి మనం భరోసా ఇవ్వాల, మన రాష్ట్ర ప్రజలకి జరిగే అన్యాయం మనం బయట పెట్టాల, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క కార్యక్రమం అర్ధరాత్రి లేదు తెల్లవారుజాము లేదు వర్షం పడుతుందని లేదు ఎండ లేదు వాన లేదు అన్నీ తిరుగుతున్నాడు కదన్న ఈ వయసులో ఆయన ఇంత కష్టపడుతూ ప్రజల కోసం చేస్తుంటే మనం మేము ఈ మాత్రం చేయలేమా ప్రజల కోసము కష్టపడే వ్యక్తికి కోసము మేము ఈ మాత్రం చేయకపోతే ఇంకా విశ్వాసంకి ఏమ అర్థం ఉంటది అంటే వరుసగా పీటీ వారెంట్లు వేయడాన్ని ఎట్లా చూడాలి కక్ష సాధింపు రాజన్న పరిపాలన వస్తాదని చెప్పి నమ్మించి మోసం చేసి రాక్షస పరిపాలన తీసుకొచ్చారు ఈ రోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి రేపొద్దున వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళకాడికి వస్తున్నారంటే భయంతో గాని లేకపోతే అసహ్యంతో గాని తలుపులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మహిళలకు భద్రత లేదు రైతులకు భరోసా లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఏంది రాష్ట్ర పరిస్థితి ఏంది ఒక్క అంటే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి తీసుకురాలేదు కానీ ఈరోజు మంత్రులు ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు అంటే చాలా దౌర్భాగ్యమైన విషయం అంతేకాకుండా ఈరోజు మంత్రులు వాళ్ళ శాఖ ఏందో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు వాళ్ళు ఏ పోర్ట్ఫోలియోకి ఏ మంత్రి అనేది కూడా తెలియకుండా వాళ్ళకందరికి ఒకటే పోర్ట్ఫోలియో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ అన్న కానీ మమ్మల్ని తిట్టడమే తప్ప వాళ్ళకి వేరే పని ఏమి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి మీ నిరాహార దీక్షలకి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నామని ప్రకటించారు పోలీసులకు పర్మిషన్ అడిగారనేసి కాసేపటికి ఒక గంట క్రితమే మాట్లాడినారు మరి పర్మిషన్ ఉందా మీరు ఇక్కడ కూర్చోవడానికి దీన్ని అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎటువంటి కారణం ఉండకూడదు ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ చలానా కట్టినాము పర్మిషన్కి మా లీగల్ టీము మా బ్రదరు హస్బెండ్ వెళ్ళి ఎస్పీ గారిని కలిసినడం జరిగింది ఎస్పీ గారు కూడా మీరు పెట్టకండి చేయకూడదు అని ఆయన అనలేదు ఆయన నేను డిఎస్పీ గారితో మాట్లాడతాను మీరు చేసుకోండి అని చెప్పి అన్నారు ఆయన ఓకే అని చెప్పిన తర్వాత మేము టెంట్ వేసి ఇదంతా వాటెవర్ స్టే చేసుకొని కుర్జీలు వేసుకొని కూర్చోవడం జరిగింది దీన్ని కూడా అడ్డుకోవడానికి కూడా అన్ని విధాలుగా కూడా ఏదో డిస్టర్బెన్స్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నాయి ఇంతవరకు అయితే మీరు లేయాలా అని చెప్పి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాలేదు మరి మీడియా ఉన్నందుకు ఏదో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు వస్తే మాత్రం ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు డిపార్ట్మెంట్ ఓకే చెప్పింది అబ్జెక్షన్ చెప్పలేదంటారు మరి క్రేజీ కోసమా మీరు ఆమర నిరాహార దీక్షకి పర్మిషన్ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీసులోనే దీక్ష కూర్చుంటామని అఖిల ప్రియ కామెంట్ చేశారు మీరు అంటే పర్మిషన్ లేకపోతే ఇప్పుడు లాజికల్గా ఆలోచించినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే దేనికి ఇవ్వకుండా ఉంటారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అదే పోలీస్ స్టేషన్లో మేమే వెళ్ళి ఆడే దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కదా సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా నేను మా తమ్ముడు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు వెళ్ళి ఆడు కూర్చొని దీక్ష కూర్చుంటాము సో దాంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు సో అదే నేను చెప్పడం జరిగింది ఎస్పీ ఆఫీస్లో కూర్చోవడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడే బయట ఇస్తామంటున్నారు మీరు ఇక్కడ అడ్డుకుంటే ఇక్కడ ఏదన్నా అటువంటి రీజన్ చెప్పి ఇక్కడ అడ్డుకుంటే మాత్రము ఎస్పీ ఆఫీస్ చాలా సేఫ్టీ ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళకి సేఫ్టీ అని అనుకుంటారు కాబట్టి అక్కడే కూర్చొని మేము దీక్షకి కంటిన్యూ చేయడం జరుగుతుంది దీక్ష అయితే బ్రేక్ కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని కూర్చోవడం జరిగింది అంటే ఎందుకోసమని ఈ ప్రాంతాన్ని ఆమర నిరాదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా ఈజీ అనుకొని ఆలోచనతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అటువంటి ఆలోచన మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళది ఏం లేదులేండి వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన ఒత్తిడి చాలామంది మనసు చంపుకొని తప్పని తెలిసినా కూడా పెద్ద ఆయనని తీసుకుపోవడం జరిగింది చాలామంది అతి ఉత్సాహం చూపెట్టడం జరిగింది దాంట్లో చాలామంది కూడా మనసు చంపుకొని ఉద్యోగం చేసినారు ఆ రోజు సో డిపార్ట్మెంట్ అన్నానికి లేదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆలోచన నంద్యాల అయితే ఈజీ నంద్యాలలో ఎత్తచ్చు అని ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ నంద్యాలలోనే వాళ్ళ పతనం మొదలయ్యేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే మీరు ఆలగడ్డ నియోజకవర్గం బాధ్యత చూస్తున్నారు ఈరోజు నంద్యాల కేంద్రంలో ఇక్కడ కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మరి స్థానికంగా ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులు కనిపించడం లేదు ఎందుకు ఒకటి ఎందుకు ఉన్నారు నంద్యాల వాళ్ళు నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన నంద్యాల టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది కేవలం ఆలగడ్డకో లేకపోతే కుప్పంకో సంబంధించింది కాదు చంద్రబాబు నాయుడు గారికి కుప్పంకి సంబంధించిన నాయకుడు కాదు ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మద్దతు తెలుపుతున్నారు వాళ్ళని అడగలేదే మీరు అమెరికాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు కోసం మద్దతు ఎందుకు తెలుపుతున్నారు అమెరికాలో ఉన్న వాళ్ళని అడగలేదు లండన్లో ఉన్న వాళ్ళని అడగలేదు తెలంగాణలో ఉన్న వాళ్ళని అడగలేదు పక్కన ఆలగడ్డ నుంచి నేను వచ్చి ధర్నాలు చేస్తే మాత్రం ఎందుకు అంత భయపడుతున్నారు అని మాత్రం నేను ప్రశ్నిస్తున్నా ఆలగడ్డ నుంచి అమెరికా వరకు
చంద్రబాబు నాయుడు గారి మద్దతు తెలిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షకు సంబంధించిన వాళ్ళు దీక్షకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన ఆహ్వానం ఇస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఈ దీక్షకి పాల్గొని ఈ మమ్మల్ని ఎదుట మీరు వచ్చి కూర్చోండి మిమ్మల్ని ఎదుట ఇంకొకరు వచ్చి కూర్చుంటారు ప్రతి రోజు ఇది జరుగుతూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చేంత వరకు ఈ ప్రాంతమంతా కూడా మనము చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకపోతే ఈ ప్రాంతంలో మనకు ఓట్లు కూడా పడవనే భయం ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు పుట్టాల ఫైనల్ గా ఈ రాష్ట్రపతిని మీరు ఏం చెప్పగలరు రాష్ట్ర ప్రజలు దయచేసి మీరు ఆలోచించండి ఈ రోజు మీ కోసం కష్టపడి మీ కోసం కేసు లేపించుకొని మీ కోసం త్యాగం చేసి కుటుంబాన్ని కూడా కాదనుకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన హోదాలో ఆయన వయసులో ఎంత కష్టపడి ఎన్ని జిల్లాలు తిరిగాడు చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సరాలు తిరిగిన టూర్లు దాంట్లో 1% అనే జగన్ మోహన్ రెడ్డి గారు తిరిగినారా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎవరు ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయినారు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు భరోసా ఇవ్వాలా ప్రజలకి ఎవరు ఇస్తున్నారు ఎవరు కష్టపడి తిరగాల ఎవరు తిరుగుతున్నారు అనేది ఒకసారి ప్రజలు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చిన మోటివేషన్ కావచ్చు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఈ రోజు మేమందరం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాము కష్టాలు తెలుసుకుంటున్నాం కన్నీళ్లు తుడుస్తున్నాము ఈ రోజు ప్రతి ఒక్క గ్రామం తిరుగుతున్నాము సమస్యలు తెలుసుకుంటున్నాం మా వాళ్ళు తిరుగుతున్నారు ఎందుకు చేస్తున్నామని ఇవన్నీ కేసులు వేస్తున్నారని తెలిసి కూడా ఒక్కొక్కరి మీద పీడియాక్లు వేస్తున్నారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు ఆయన రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు ఎందుకు కూర్చుంటున్నాము ప్రజల కోసం కూర్చుంటున్నాం ఈ రాష్ట్రం కోసం కూర్చుంటాం ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలని కూర్చుంటాం రైతు భవిష్యత్తు బాగుండాలని కూర్చుంటాం మహిళలకి భద్రత కలగాలని కూర్చుంటున్నాం ఎవరికోసం మాకేమైనా ఆస్తులు వస్తాయా మాకేమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా ఇట్లా కూర్చోవడం వల్ల సో ప్రజలందరూ కూడా ఆలోచించుకొని రేపొద్దున వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అన్ని అన్ని చోట్ల కూడా అతి భారీగా మెజారిటీ తీసుకురావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం అంటే ప్రధానంగా చెప్పండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉంది అని అనేటువంటి క్రియేట్ చేసి ప్రచారం తీసుకుపోయి సింపతి కోసం ఇదంతా చేస్తున్నారు అనేటువంటి విమర్శ అధికార పార్టీ చూస్తుంది మీరేమంటారు వివేకానంద రెడ్డి హత్య కేసు చూసుకుందాము సొంత బాబాయ్ ఆయన కేసులో నేను వ్యాఖ్యలు చేసేంత స్థాయి వాళ్ళ కుటుంబంతో కంపేర్ చేసుకుంటే కాదు సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని కేసులో పెట్టినారు కదా అది మేము చెప్తే పెట్టింది కాదు కదా కేంద్రంలో మీకు మీకున్న సపోర్టు వేరు మీకున్న ఇది అయినా కూడా సిబిఐ మీ వాళ్ళని పెట్టినారు కదా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారండి సిబిఐ వాళ్ళు అంటే సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసేదానికి మాత్రము మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాముగా ఉంటుంది కార్యకర్తలందరూ ఎక్కడంటే అక్కడ నుంచి వచ్చి ధర్నాలు చేయొచ్చు సిబిఐ వాళ్ళని రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నికి పంపించిందా అంత చేయగలుగుతుందా సిబిఐ కాదని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలుగుతారా కానీ అది ఒక అంశం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులకే సేఫ్టీ లేదని చెప్పి వాళ్ళ చెల్లెలు కావచ్చు వాళ్ళు ఇంకో కుటుంబ సభ్యులు కావచ్చు బయటకు వచ్చి చెప్తున్నారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏం సేఫ్టీ ఇవ్వగలుగుతారని డౌట్ రాదా అండి ఒక జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకోపోయినారో చూసినాము కొన్ని ఆధారాలు ఉన్నాయి తప్పు చేశారంటే తప్పులు దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమీ చూపెట్టలేకపోయినారు మరి ఎటువంటి కారణం లేకుండా ఆయన జైల్లో పెట్టారు అంటే ఏదో చేయాలన్న ఆలోచన ఉంటుంది కదా జెడ్ కేటగిరీ అయితే లోపలికి పోలేదు సో ఆయనకు రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ లోపల మాత్రమే ఉన్నారు వాళ్ళకి అనుకున్న ఉన్న పోలీసులు ఉండొచ్చు ఏదైనా తినే దాంట్లో కలిపిండొచ్చు ఏదైనా చేసి ఏం చేస్తారు ఏం తెలుసు ఆ ఊహలకు అందట్లేదు మాకు సో ఇవన్నీ ప్రాణహాని ఉందని ఖచ్చితంగా మీరు చెప్పగలరు లోకేష్ అన్న గారే చెప్పినారండి మా తండ్రికి మీ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని జైల్లో ఉంది అని అంటున్నారు మరి మా అందరికీ భయం పుట్టదా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అవుతుంది అనే ఆలోచన వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీద తిరగాలనుకుంటారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పారిపోయేటట్టుకు మేమందరం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మనతో మాట్లాడడానికి విఖ్యాతరెడ్డి ఉన్నారు ప్రధానంగా మీరు నంద్యాల నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఈరోజు మీ రాజకీయ ప్రయోజనం కోసమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారనే విమర్శ లోకల్ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీరేమంటారు మా రాజకీయానికి సంబంధించి మేము ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే మేము ఖచ్చితంగా ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఆలగడ్డ నంద్యాల కూర్చొని చేయాల్సిన అవసరం మాకు ఖచ్చితంగా నంద్యాల మీద ఫోకస్ దాన్ని రాజకీయం చేసే సమయం ఇది కాదు నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ ఇది మన అధినాయకుడికి ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి వారి కోసం మేము వచ్చి పోరాడుతున్నాం తప్ప ఈ టైంలో రాజకీయాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు కేవలం
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకే ఇక్కడ అరెస్ట్ చేసినందుకే ఇక్కడికి వచ్చి దీక్ష పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అసెంబ్లీలో మీ నాయకుడు సంబంధించి బాలకృష్ణ తోడలు కొట్టడం మీసాలు తిప్పడం అంటే సినిమాలాగా ఇది చేశారనేటువంటిది ఒకటి జరుగుతోంది. అసలు మీ నాయకుడు అరెస్ట్ మీద చర్చించాల్సినటువంటి నాయకులు మరి దీని మీద కాక వేరే ఏదైనా ఫోకస్ చేసే చేయడం ఎలా చూడాలి అంటే దాన్ని బట్టే మనం ఈరోజు మీరు అసెంబ్లీలో అమ్మడి రాంబాబు గారు ఎలా మాట్లాడారో మనం చూడాలి. అంటే దాన్ని బట్టే మనకు అర్థం అవ్వాలి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద మాట్లాడడానికి ఎంత భయపడుతుందో. ఈరోజు వాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదో దాన్ని బట్టి ఈ ప్రభుత్వ వైఫల్యం ఏంటో మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవాలి. ఏం చెప్తారండి, ఒక ఆధారం లేదు, ఒక ప్రూఫ్ లేదు, ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడ అరెస్ట్ చేసేటప్పుడు మేము ఉన్నాం, వచ్చిన సిబ్బందిని మేము అడుగుతుంటే ఒక్కదానికి వాళ్ళు జవాబు చెప్పలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఒక ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు తప్ప ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ పోడియం మీద అయినా తెలుగుదేశం పార్టీ వచ్చి మా పార్టీ అధినాయకుడి మీద ఏమేమి బాధారు ఉన్నాయో దాని గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సోదరి మాట్లాడుతూ లోకేష్ మద్దతు మా ఆమర నిరాధీక్షకు ఉంది అంటున్నారు, అంటే లోకల్గా నాయకులు మద్దతు లేదంటారా? అలా ఏం లేదండి, మేము ముందరికి వచ్చాము. ఇప్పుడు మేము మా నాయకుడికి జరిగింది మేము బాధపడి మేము ముందరికి వచ్చి మేమే పర్మిషన్ అడిగాం, అన్న మాకు ఇలా కూర్చోవాలని ఉంది, ఎక్కడైతే సార్ని అరెస్ట్ చేశారో అక్కడికి వెళ్ళి మేము కూర్చుంటామంటే రైట్ వాల్గా చేసుకోమన్నారు. ఇప్పుడు ఎవరు పార్టీ వెళ్ళి మీరు ఆమర నిరాశ చేసుకోమని అయితే చెప్పారు కదా, ఇది మా వాలంటీర్గా మేము ముందరికి వచ్చి మేము అడిగాం కాబట్టి మాకు పర్మిషన్ ఇక్కడ ఇచ్చారు. ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చెప్పదలుచు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఏ విధంగా అన్యాయంగా ఒక సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆధారం కూడా లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈరోజు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న హీరోలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇతరులు స్పందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిగ్రిటీ అది, ఆయన క్యారెక్టర్ ఏంటో కూడా ఈరోజు మనం అందరం చూడొచ్చు. ఖచ్చితంగా ఒక నిజాయితీపరుడుగా ఆయన జైలు నుంచి బయటకు వస్తాడు. మళ్ళీ 2024లో కాబోయే ముఖ్యమంత్రి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరితో ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కొట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేను ఈరోజు తీవ్రంగా ఒక మాట అయితే హెచ్చరిస్తున్నా, నారా లోకేష్ గారి మీద గనక చేయి పడితే ఎవరం కూడా ఇంత శాంతంగా కూర్చోము, అందరం రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నది కేవలం మా నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగించాలి, తప్పనిసరిగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. అయితే ఈ ఆమర నిరాహార దీక్షకు మాత్రం పోలీసులు సహకరించాలి, లేని పక్షాలు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూమాకల ప్రియ, వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు.